భారతదేశంలో ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదన హనీ ట్రాప్స్ వేస్తే కొంతమంది చిక్కుకున్నారు ఈ మధ్యన కొంతమంది అట్లాంటి దేశద్రోహం చేసిన వాళ్ళని అరెస్టులు చూసాం కానీ ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని చూస్తున్నాం అదేంటి అంటే సైనిక స్థావరాల్లోకి వెళ్ళడానికి దగ్గరలో సొరంగాలు కూడా తవ్వేసుకుంటున్నటువంటి ఉదంతం ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి సంఘటన ఏంది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ దగ్గర ఉన్న ఎయిర్ బేస్ దగ్గర సొరంగం కలకలం సృష్టించింది ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఎయిర్బేస్ ప్రహరీ గోడకు అంచున నాలుగు అడుగులు లోతు గుంట తవ్వారు ఈ తవకాలు గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది బేస్కి రాజధాని ఢిల్లీకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సొరంగం మీద ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం ఈ సొరంగాన్ని మట్టితో పూర్తి చేశారు ఎయిర్బేస్లో చొరబడేందుకు దొండగులు ఈ గుంటను తవ్వి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఈ గుంటకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారత్కి వ్యూహాత్మక అత్యంత కీలకమైనటువంటి ఎయిర్ ఎయిర్బేస్ ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ ఎయిర్బేసులో ఒకటి కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ దగ్గర ఉన్న హిండెన్ బేస్ దగ్గర కీలకమైనటువంటి అంశం ఏంటంటే ట్వంటీ సిక్స్ లెవెన్ తరహా దాడులు చేస్తామని ఇంతకుముందు ప్రకటించినటువంటి దాంట్లో ఇక్కడే మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు ఉంటాయి దీని మీద కూడా దాడి చేస్తామంటూ మొన్న మధ్యన కలిస్తాని పన్ను లాంటి వాడు హెచ్చరించడం ఇక్కడ ఎక్కువముగా వీళ్ళ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అనుమానాలు దాని మీదన దర్యాప్తు అనేటువంటిది జరుగుతోంది